జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నరసింహులు హైదరాబాద్ కు బదిలీ కాగా మల్దకల్ ఎస్ఐ శేఖర్ ఆధ్వర్యంలో నరసింహులకు షాల్వా పూలమాలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. అలాగే మల్దకల్ జెడ్పీ హై స్కూల్లో 1989లో 10వ తరగతి చదివిన నరసింహులు ఆయన తోటి స్నేహితులు నరసింహను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి సహజమని విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన నరసింహులు ప్రశంసించారు. అనేక కేసుల విషయాలలో నరసింహులు నిర్వహించిన పాత్ర ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, ఏఎస్ఐ జయరాములు, పోలీస్ సిబ్బంది, సర్పంచి యాకోబు, ఎంపీటీసీ లక్ష్మణ స్నేహితులు పాల్గొన్నారు. నేను ప్రతి పోలీస్ స్టేషన్లో, ఇది నాకు 7వ పోలీస్ స్టేషన్, ఇక్కడ అంతా స్టాఫ్ కానీ నా దగ్గర కలిసిమెలిసి అందరూ చంద్రశేఖర్ కుమార్ సీనన్న అందరూ ప్రేమ్ అందరూ ఎల్లప్ప రంగారెడ్డి వీళ్ళందరం కలిసిమెలిసి మంచిగా యాక్టివిటీ చేసేటోళ్ళం. కాకపోతే కొద్దిగా నాది కాలు సర్జరీ అయినందుకు ఈ నైట్ టైం డ్యూటీలు హార్డ్ డ్యూటీలు ఉంటాయి కాబట్టి నేను ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం జరిగింది. అదే విధంగా ఎట్లా నా అదృష్టం అనుకుని ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయింది. నా ఇష్టపూర్వక గమనం పెట్టుకున్నా. కాకపోతే ఇక్కడ నేను థర్డ్ క్లాస్ నుంచి ఇక్కడ చదువుకున్నా. ఇక్కడ చదువుకున్న కాడ ఉద్యోగం చేసిన మా అదృష్టం.